తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో గర్భిణులకు మెరుగైన సేవలు అందించడంలో ముందడుగులో ఉన్నామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మల్లికార్జున్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. ఒక్క నెలలో 436 కాన్పులు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలోనే 42 కాన్పులు చేసినట్లుగా తెలిపారు. ఇదిల సహకారం ప్రజల నమ్మకంతో మరింత సేవలు చేయడానికి సిద్ధమని తెలిపారు. మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా మనము ఈ కరోనా పాండమిక్ టైంలో ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు నమ్మకం కలిగిందని చెప్పడానికి మెయిన్గా డెలివరీస్ గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. ఇప్పుడు మన జిల్లా ఆసుపత్రిలో మొన్న 25 డెలివరీస్ అయినాయి ఒకటే రోజు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇది దీనిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రైవేటు ఉద్యోగులు, కొంతమంది ఉన్నత వర్గాల వారు కూడా ఉన్నారు. సో ఈ ఆసుపత్రి మనది, మనందరిది అని భావించి అందరూ మా దగ్గర డెలివరీస్ వస్తున్నారు. ఇది మాలో బాధ్యత పెంచుతుంది, ఇది నమ్మకం కూడా పెంచుతుంది. మాకు మా మీద మాకు నమ్మకం పెరిగింది, ఇంకా మేము సర్వీస్ చేయగలమనేసి మా సర్వీస్ ఉపయోగించుకోండి. నిన్న 17 డెలివరీస్ అనేవి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ కానీ అంతకుముందు మంత్ కానీ 20-22 కూడా అయినాయి ఒక్కోసారి డెలివరీస్ అవి. సో మొన్న 25 డెలివరీ అయినాయి. ఇది ఒక రకమైన రికార్డ్. ఇది దీంట్లో నార్మల్ కాల్ కూడా చేసినాము, తప్పని పరిస్థితుల్లో కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సి వచ్చింది. ఎక్కువ ప్రిఫరెన్స్ నార్మలే ఇస్తున్నాం, కాని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నాం. నార్మల్ అయినా సిజేరియన్ ఆపరేషన్ అయినా ఏదైనా సరే అది మా దగ్గరే చేస్తాం మేము. వీలైన కాడికి బయట పంపిస్తలేము మేము, మా దగ్గరే తీసుకున్నాం, కొద్ది రిస్క్ తీసుకుని కూడా మా దగ్గరే చేస్తున్నాం. సో ప్రజలకందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మా హాస్పిటల్ సందర్శించండి, మా సర్వీసెస్ ఉపయోగించుకోండి. మీ ఇది హాస్పిటల్ మీది, మాది, మనందరిది. ఇది అందరూ ఇది గుర్తించేసి మా హాస్పిటల్ వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.